నమస్తే నా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. అదే ఈరోజు వచ్చేసి గురువారం అన్న, ఇప్పుడు దగ్గర దగ్గర టైం అవుతుంది 8 అనుకుంటా. కాకపోతే వెళ్దాం అనుకున్నా, వర్షంలో కొడదాం అనుకున్నా, కానీ బయట చూసిన సిచ్యువేషన్, ఒక దగ్గర నుంచి వినాయకులు వెళ్తారు, ఇంకో దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందులో ఈ వర్షం అవసరమా అనిపించింది. అవసరమా అంటే ఈ నైట్ పూట జర్నీ అయ్యే అవసరమా అనిపించింది. ఎందుకంటే వర్షం పడుతుంది, ఫుల్ కుమ్మేసినట్టు ఉంది, అర్థం కాలేదు. మళ్ళీ గమ్మున తీసుకొచ్చి మళ్ళీ బండి డైరెక్ట్ ఇంటికాడ పెట్టేసి, ఎవరైనా బయట బీభత్సంగా పడుతుంది. వర్షం అయితే ఫుల్ బీభత్సంగా పడుతుంది. మళ్ళీ ఎందుకు లేవు పరిశాని, మళ్ళీ బండి ముందే అటు ఉంది. ఇక మన టైం బాగాలేదు, గమ్మున ఇంటికైతే వచ్చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన్నాడు చెప్తున్నా కదా, కొందరు నేను చెప్తున్నా, కొందరు నా నుంచి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న అర్నింగ్ ఎంత పెట్టమని చెప్తున్నాను, లాస్ట్కి అయితే అర్నింగ్ పెడుతున్నా, అది చూడండి. ఓకేనా? మీకు అర్థం కాకపోతే దాని కామెంట్ పెట్టిన, ఇద్దరు ముగ్గురు ఇంకా పెట్టేదానా, సేమ్ అదే అడుగుతున్నానా, ఏ మోడల్ పెడితే నడుస్తుంది, ఏ బండి తీసుకుంటే నడుస్తానా. ఒకటే చెప్తున్నానా, ఒక అన్న పెట్టిండు షిఫ్ట్ డిజైర్, ఓన్లీ షిఫ్ట్ పెడితే నడుస్తా అన్న, నడుస్తానా, అంత ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే అది హ్యాచ్ బ్యాక్ కిందికి వస్తుంది, అది మినీ కిందికే వస్తుంది. అది అంత నాకు కలిసి అయితే అంటే మామూలుగా డిక్కీ ఉంటేది, మీకు సిడాన్ కిందికి వస్తుంది, కొద్ది 20-30 రూపాయలు ఎక్కువ వస్తాయి అన్న. హ్యాచ్ బ్యాక్ అంటే అదే ఉంటాయి. కాకపోతే బుకింగ్ వచ్చేది మాత్రం మినీయే. మీరు సిడాన్ కార్ తీసుకోండి, మీకు మినీ బుకింగ్ వస్తాయి, ఇది కూడా గ్యారంటీ ఇస్తా మీకు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీరు కొట్టేది మాత్రం మినీ బుకింగ్లో కొడతారు, సిడాన్ కార్లోనే ఏదైనా. మీరు తప్పు చెప్తున్నా, కామెంట్లు అయితే పెట్టాను, కరెక్టా కాదు. మీరు షిఫ్ట్ డిజైర్ తీసుకోండి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం దాంట్లో మినీ బుకింగ్లో వస్తాయి, సిడాన్ బుకింగ్ చాలా తక్కువ వస్తాయి. కాకపోతే అది ఏంటంటే ఇక ఎయిర్పోర్ట్ వాళ్ళకి, ఇంకా లాంగ్ ట్రిప్ కొట్టే వాళ్ళకి దాని అదే పనికి ఇంకి రాదన్న. కాకపోతే ఇంకోటి సేఫ్టీ గురించి ఆలోచించండి. మైలేజ్ గురించి ఇక కావాలంటే మాత్రం మీరు మారుతి సుజుకి వెళ్ళిపోవాలి, లేదు సేఫ్టీ ఇంకా మంచిగా ఉండాలంటే మాత్రం మీకు వేరే అదర్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ హుండాయ్, టాటా, ఇంకా మహీంద్రా అయితే డిక్కిది, సిడాన్ కార్ అయితే లేదు. సిడాన్ కార్ అయితే లేదన్న మహీంద్రాలా, లేదంటే వేరే ఇంకా అవి ఆ కంపెనీలు మాత్రం ఉన్నాయి. కాకపోతే ఆలోచించండి మీరే. మారుతి ఇప్పుడు మన క్యాబ్ల ఫీల్డ్ మాత్రం మారుతి షిఫ్ట్ డిజైర్ ఎక్కువ నడుస్తుంది, ఎందుకంటే మైలేజ్ అది ఒకటే తప్ప మిగతా ఇంకా దాంట్లో ఏం లేవన్న. ఓన్లీ మైలేజ్ తప్ప ఇంకా షిఫ్ట్ డిజైర్లా వేరే ఇంకేం లేదు. ఓకేనా? అది కాకపోతే ఇంకా బడ్జెట్ ప్రకారం ఉంటే దానికి ఒక 2 లక్షలు అట్లా ఎక్కువ ఉంటే మాత్రం. కాకపోతే నేను అంటున్నది ఏంటంటే, అడిచ్చే రేట్లకి ఇప్పుడు బిజినెస్కి మాత్రం లేదన్న. ఒకప్పుడు ఉండే అంట నాకు కూడా తెలియదు. కాకపోతే నేను వచ్చింది 2 ఇయర్స్ అవుతుంది అనమాట. ఒకప్పుడు ఉండేయంట అర్థం కంటే మంచిగా ఎయిర్పోర్ట్ డ్రాపింగ్కి 2,000-3,000 వచ్చాయన్నమాట. కాకపోతే అంత మటాష్ అయిపోయింది. ఇప్పుడు రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగినా మనకు అదే ఇస్తున్నాడు, తగ్గినా మాత్రం అది ఇస్తున్నాడు. కాకపోతే కాంపిటీషన్ ఎక్కువైపోయిందన్న. కాకపోతే కాంపిటీషన్ వల్ల మనకు అర్నింగ్ అనేది చాలా తక్కువ. అది ఇంకేం లేదు. ఇంకేందంటే అర్నింగ్ మెయిన్ ఆటోలకు బిజినెస్ కొద్దిగా ఎక్కువ ఉంది అనిపిస్తున్నా నాకు తెలిసినంతవరకు. అది ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వేసినా ఆటోలో బుక్ చేస్తారు దాంట్లో కొద్దిగా. కాకపోతే వర్షాకాలంలో మాత్రం ఈ క్యాబ్లు తప్ప వేరే ఉండవు. ఇంకా మామూలు టైంలో అయితే ఇక ఆటోల కన్నా బత్తర రేట్లు ఉన్నాయి మన క్యాబ్లో, అది మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఆటోలో ఏంటంటే ఇద్దరు ముగ్గురు కూడా ఎక్కొచ్చు, నో అబ్జెక్షన్. దాంట్లో ఆటో డ్రైవర్లు అనేదానికి ఈజీ టెన్షన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్క మనకేమో అడిచ్చే రేట్లకి ఏసీ ఏమంటాడు, ఆ ట్రాఫిక్లో ఏసీకి అలగ కాలుతుంటుంది, గ్యాస్ పెట్రోల్ అయినా గ్యాస్ అయినా ఏదైనా దానికి అలగ కాలుతుంటుంది. అది మన ర్యాపిడ్ రోడ్ అయితే మీకు వెయిటింగ్ ఛార్జెస్ అయితే ఇయ్యాడు. వెయిటింగ్ ఛార్జెస్ అంటే లైక్ ఇప్పుడు ర్యాపిడోలో 1-2 గంటలు అయిందనుకోండి, వాడు ఇచ్చేది మాత్రం మీకు 20-30 రూపాయలు ఇస్తాడు. గంట సేపు అయినా మీకు 20 రూపాయలు ఇస్తాడు. అంత ఆర్గ్యుమెంట్ కూడా ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు చేసేది మాత్రం కస్టమర్ సపోర్ట్ చేస్తారు. ఇంకోటి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మామూలుగా బుకింగ్ వాళ్ళు వస్తే ర్యాపిడో బుకింగ్లో వాడు స్టేట్ అయ్యా రూడ్ మాటలు వస్తాయి కానీ ఆ స్టేట్ రూట్ చూపిస్తాడు. అనయ్య బిల్డింగ్ కట్టినట్టు పైనుంచి రోడ్డు పెట్టినట్టు ఇస్తాడు. అది కస్టమర్ లొకేషన్ ఎట్లా చూపిస్తాడు తెలుసా అన్న, మంచి గల్లీలు ఎక్కడ చూపిస్తాడు. అది ఒక యాటిట్యూడ్ అన్న. అంటే యాటిట్యూడ్ అంటే అది బిజినెస్ మ్యాన్ అనమాట. అంటే డ్రైవర్ ఏమంటాడు అనుకుంటే అదే తక్కువ దూరం ఉందా పికప్ చేసుకొని తీసుకుంటాడు. అదే అని దిమాక్ అనయ్య రూడ్ ఉన్నట్టే ఇట్లా ఇస్తాడు. ఆ టైమింగ్ కిలోమీటర్ ఇట్లానే ఇస్తాడు. ఏం చెప్పాలో ఏమో అసలు అర్థమవుతలేదు. ర్యాపిడ్ ఎన్నోసార్లు చెప్పిన అట్లా చెప్పొద్దు కానీ ఇంకా వేస్ట్ అన్న, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇస్తాను చెప్పు. ఇప్పుడు ర్యాపిడోలో మామూలు ఓలానా ఊబర్ అయినా ఆడు ఏం చేస్తాడు అంటే ఇంత కిలోమీటర్ లెక్క ఇచ్చేస్తాడు అంతే. వీడు ఏంటంటే డ్రైవర్ టెంప్ట్ కావడానికి కిలోమీటర్ అయినా స్టేజ్ చూపిస్తాడు. అది మనం టెంప్ట్ అయ్యి 1 కిలోమీటర్ అనుకుంటాం కదా. మామూలుగా ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఇక ర్యాపిడ్ అత్తాపూర్ నుంచి పిల్లర్ నెంబర్ ఏమంత అడగలేదు, హ్యాపీ కాలనీ అని ఉంటుంది అన్న, అక్కడ బండ్ల కూడా జాగ్రత్త అటువైపు ఉంటుంది. ఓకే, అక్కడికి ఇక్కడికి
ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. మధ్యలో మాత్రం కొద్దిగా కచరం పంజాం రోడ్ ఉంటుంది, ధమాకారం కొద్ది టెన్షన్ రోడ్ అది. అది 1 కిలోమీటర్ అండ్ స్టేజ్ చూపిస్తుంది అండి మనకి. మనం ఏమనుకుంటాం స్టేజ్ చూపించింది 1 కిలోమీటర్ కానీ ఓ మెరుపులు మెలిసిపోయిన స్టేజ్ చూపిస్తాం. ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే పికప్ చేసుకుని వెళ్తాం. కాకపోతే వెళ్తే లొకేషన్ కొట్టిన తర్వాత ఇట్లా గల్లీలు గల్లీలు ఉంటాయి, దగ్గర దగ్గర 2-3 కిలోమీటర్స్ ఉంటాం. అదానికి సంబంధం లేదు, మనం తీర్మానం చేసుకుంటాం మనం చేసుకున్నాం అంతే. అంతేనా, మనమే బక్రాలము, డ్రైవర్సే బక్రాలు చెప్పాలంటే. ఎందుకంటే మనము అన్న ఎట్లా తీసుకుంటాం కాబట్టి మనకు బరువు బాధ్యతలు ఎట్లా ఈఎంఐలో ఇవి కట్టేది జిమ్మానించి పోతారన్నా అలా కదా అంతే తప్ప ఇంకేం లేదు. దీని గురించి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏం పట్టించుకోవట్లేరు. ఇంకోటి రేటింగ్ గురించి ఉండాలి. రేటింగ్ గురించి ఏమవుతుందంటే అటు కస్టమర్ క్యాన్సిల్ తప్పున్నా కస్టమర్ క్యాన్సిల్ చేస్తే మనకే రేటింగ్ పడుతుంది. ఆ 20 ఇస్తాడు కదా, 20లో వాడు క్యాన్సిల్ లేవు, వాడు బుకింగ్ లిఫ్ట్ చేయకపోయినా ఏం చేసుకున్నా మనకి మనం క్యాన్సిల్ చేస్తే మనకి వస్తే అది ఒక సార్ నిజాం భయ్ మనకి ఇచ్చిను మనం క్యాన్సిల్ చేసుకోమని చెప్తున్నాను. అది ఒకలా ఉంటుంది. కస్టమర్ లొకేషన్ దగ్గర పోకుండా పోయిన తర్వాత వాడు లిఫ్ట్ చేయకుండా ఏం చేయకున్నా అది మనకే పడుతుంది. పిచ్చి పిచ్చి రూల్స్ అనే ర్యాపిడ్ అర్నింగ్ అంటారా. అర్నింగ్ ఇదా ఒకటి బెనిఫిట్ ఏంటంటే వాడు క్యాష్ అన్ని క్యాష్ అయి ఉంటాయి, ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉన్నాం దగ్గర. అది ఒకటి ప్లస్ పాయింట్. అది కూడా తీస్తాడు మెల్లమెల్ల తీస్తాడు, అది ఇప్పుడు తీస్తాడు తెలియదు కానీ మెల్లమెల్ల మాత్రం తీస్తాడు. అందరు ఆటోలోనే వస్తున్నారు, అందరు ఆటోలో 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 ఆటోలో. సరే చూసామన్నా, ఈరోజు అయితే టాపిక్ ఇదన్నా. కాకపోతే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, జాగ్రత్త ఉండండి. నైట్ డ్రైవింగ్ చేసేవాళ్ళు మెయిల్ నైట్ డ్రైవింగ్ చేసేవాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి నైట్ పూట తెలివని రూట్లకు పోకండి, తెలివని గల్లీలకు పోకండి. గల్లీల కంటే మామూలు రోడ్ అంటే ఓకేనా, ఇక విలేజ్ లోపల గుంతలు ఉన్నాయా చెట్లు ఉన్నాయా అక్కడ కనిపించకపోతే మీరు ప్లీజ్ రిస్క్ మాత్రం తీసుకోకండి. నేను రిక్వెస్ట్ చేసుకున్నా 200-300 దేవుని దయతో ఉంటే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఆ తెలివని రూట్లో మాత్రం పోకండి. ఎందుకంటే నీళ్ళల్లో ఏ గుంతుంది ఏం పొంగుతుంది ఏం కనిపించదు. మీకు మెయిన్ బండ్లగూడ జాకెట్లా కిస్మత్పూర్లో ఒక కాలనీ ఉంటుంది, ఆ కిస్మత్పూర్ కాలనీ సైడ్ మాత్రం మీరు పోయిందంటే జాగ్రత్త ఉండాలన్నా. ఎంత జాగ్రత్త ఉంటే అంత జాగ్రత్త. గుంత ఎక్కడ ఎంత గుంతుందో మాకు తెలియదు. వాటర్ ఉన్నాయి, ప్రతి దగ్గర గుంతలు ఉన్నాయి. కిస్మత్పూర్ గుర్తుపెట్టుకున్నా, కిస్మత్పూర్ ఏరియా మాత్రం కొద్దిగా వర్షాకాలంలో డేంజర్, రాత్రిపూట మాత్రం ఇంకా డేంజర్. పొద్దుపూట అటు ఇట్లా బండి పోతుంటే దాన్ని వెనక వెనక పోవచ్చు, కానీ రాత్రిపూట మాత్రం బండి పోవడం కష్టం. ఓకేనా, ప్లీజ్ నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. సపోర్ట్ చేస్తున్నా, ఇటనే సపోర్ట్ చేయండి. బాయ్, గుడ్ నైట్. మళ్ళీ రేపైతే గణేషుని తెచ్చే ఉంది, మన గల్లీ గణేష్ మండపం కనిపిస్తుంది కదా, రేపు తీస్తా చూద్దాం. రేపైతే గణేషుని తేవాలి. రేపు ఎందుకంటే ఎండింగ్ డైట్ ఎన్ని టైంలో ఎందుకు పోతున్నా అంటే చిన్న గణేషన్ వస్తే మనకు తక్కువ రేట్లు వస్తుంది తీసుకోవచ్చు. అది చూద్దాం ఇక రేపు ఏమవుతుందనేది. అర్నింగ్ ఎంతో కాదు దేవుని కనుక, కాకపోతే గణేషుల పండుగ ఉంది. ఇక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఉందన్న, పెద్ద పెద్ద గణేషులు వెళ్తున్నాయి, రోడ్ మొత్తం కొన్ని బ్లాక్ అవుతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా 2 డేస్ ఉంటుంది, దాని తర్వాత ఇక మనం ఇక బస్సు లోపల పోలేం. ఏదైనా ఉంటే లైన్ పడే ఆపాలంటే. ఓకే బాయ్, మళ్ళీ రేపు ఏందో రేపు వీడియోలో పెడతాం. బాయ్.